అందరికీ శుభోదయం. మనము భాగ్యోదయమైన పాఠాన్ని చదువుకుంటున్నాం కదా. దీన్ని కృష్ణస్వామి ముదిరాజు రచించారు. ఇందులో చదవండి ఆలోచించి చెప్పడంలో మనకు ఎవరి గురించి చెప్పబడింది? డాక్టర్ అంబేద్కర్ గురించి చెప్పారు. ఇందులో ప్రశ్నలు మనం చదువుకున్నాము. పాఠం ఉద్దేశించి మనం స్టార్ట్ చేద్దాం. పాఠం ఉద్దేశం పాఠం ఉద్దేశం ఈ పాఠం మనకెందుకు ఇవ్వబడింది? స్వయం కృషి ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం. స్వయం కృషి ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు కదా. మనము స్వయం కృషి, మనము సొంతంగా అభివృద్ధి సాధించాలి, బాగా కష్టపడాలి. మనమే ఎవరందరి వాళ్ళే స్వయం కృషి, ఎవరికి వాళ్ళే కృషి చేయడమే స్వయం కృషి. అది ఉండాలి మనలో, మనలో పట్టుదల ఉండాలి. నేను ఏదైనా సాధించాలని ఉండాలి ఆత్మవిశ్వాసం. ఏదైనా చేసినప్పుడు తప్పకుండా దీనిలో విజయం పొందుతాము, తప్పకుండా ఏదైనా సాధిస్తాము అనేది మనలో ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. ఇవి రెండు ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ప్రతి ఒక్కరు ఏదైనా సాధించగలరు, కరెక్టే కదా. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం చైతన్యం అవసరం. అన్ని వర్గాల వాళ్ళలో, వర్గాలు నేననే చెప్పాను, వర్గాలు అన్ని ఒక్కొక్క వర్గం కింద జాతి కులము మతాలను వర్గాలు అని విభజించడం జరిగింది. అయితే అన్ని కులాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సామాజిక భాగస్వామ్యం చైతన్యం అవసరం. అందరూ కూడా సమాజంలో భాగస్వామ్యం కావాలి, చైతన్యవంతం కావాలి. చైతన్యవంతం అభివృద్ధి సాధించడానికి చైతన్యవంతంగా ఉండాలి. ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. స్వార్థం పెరిగిపోతున్న సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరదు. అయితే ఇప్పటి సమాజంలో స్వార్థం అనేది అంటే ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటూ ప్రక్కన వాళ్ళ గురించి ఆలోచించడం అనేది లేకుండా అయిపోతుంది. అటువంటి ఈ సమాజంలో స్వార్థం అనేది తమ గురించి ఆలోచించడము, స్వార్థం అనేది పెరిగిపోతుంది. అటువంటి సమాజంలో ఇతర గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరదు. చాలా వరకు ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తుంటారు, ఇతర గురించి ఆలోచించరు. అయితే అట్లా ఆలోచించే వాళ్ళు మాత్రం తక్కువ మందే ఉంటారు. ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు వాళ్ళు ఉండడం చాలా అరుదు, తక్కువగా ఉంటారు, కనిపించరు మనకు. వేరే వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం. అయితే ఆ విధంగా కాకుండా తమ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా కనబడతారు. కానీ ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. సమాజం గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం నేర్చుకోవడమే నేర్చుకొని మనం కూడా ఆ విధంగా సమాజం గురించి తోడ్పడాలి అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశము. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠ్యాంశం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. మీకు చెప్పారు ప్రక్రియలు చాలా రకాలు ఉంటాయి. కథా కథానిక నవల పురాణాలు ఇతిహాసాలు సాహిత్యానికి సంబంధించినవి వ్యాసాలు ఉంటవి. అయితే ఇది జీవిత చరిత్ర అనే ప్రక్రియకు చెందింది. జీవిత చరిత్ర ఒకరి యొక్క జీవిత చరిత్ర అని చెప్పడం ఇది ఒక రకమైన ప్రక్రియ. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టత తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. విభిన్న రంగాల్లో పనిచేస్తూ ఇందులో స్వీయ చరిత్ర ఉంటుంది, జీవిత చరిత్ర ఉంటుంది. స్వీయ చరిత్ర అంటే తమ గురించి తమే రాసుకోవడం అన్నమాట. రాసుకున్నప్పుడు ఏం చేస్తారు, వేరే వాళ్ళు చదవడం అనేది జరుగుతుంది అన్నమాట. అప్పుడు స్వీయ చరిత్ర అంటే ఇదేమో జీవిత చరిత్ర. ఒకటి జీవితం గురించి ఇంకొకరు రాయడం, తన గురించి తను రాసుకుంటే స్వీయ చరిత్ర, ఇతరుల గురించి రాస్తే జీవిత చరిత్ర. ఇందులో ఇతరుల గురించి రాసిందే ఇది. ఈ పాఠ్యాంశం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపే వ్యక్తుల విశిష్టత తెలుపు రాసే గ్రంథమే జీవిత చరిత్ర. విభిన్న రంగాల్లో అదే జీవిత చరిత్ర రాసినప్పుడు ఒక రంగంలో పనిచేసే వాళ్ళని రాయాలని సిద్ధాంతం లేదు. వివిధ రకాల రంగాలు ఉన్నవి, చాలా రకాల రంగాలు ఉన్నవి. వైద్య రంగము, శాస్త్రానికి సంబంధించిన రంగాలు, సమాజానికి సంబంధించేవి, ఇంకా రాజకీయ రంగము, ఇట్లా చాలా సినిమాకి సంబంధించేవి. ఎందులోనైనా కానీ ఒక విశిష్టమైన వ్యక్తి గురించి, వాళ్ళ మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తూ రాయొచ్చు. ఏ రంగంలోని వాళ్ళ గురించి అయినా రాయొచ్చు. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. అయితే వాళ్ళు గొప్ప వ్యక్తులై ఉండాలి, వాళ్ళ సమాజానికి కూడా సేవ చేసిన వాళ్ళైతే ఇంకా మంచి ఉండదు జీవిత చరిత్ర. అటువంటి వాళ్ళ జీవిత చరిత్ర రాయడము మంచిది. వాళ్ళు అభివృద్ధి చెంది సమాజానికి కూడా ఏదైనా సహాయం చేసినట్టుకోండి. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ జీవిత చరిత్ర చాలా మంచిది.
ఉంది విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాటి భాగం అయితే భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎంబి గౌతమ్ రచించాడు తండ్రి గురించి కొడుకు రచించాడు కొడుకు పేరు ఎంబి గౌతమ్ ఆయన ఏం రాసినట్టే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు దీన్ని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాటి భాగం అయితే ఈయన గురించి కృష్ణస్వామి ముదిరాజు కూడా ఒక వ్యాసం రచించాడు ఆ వ్యాసం ఇప్పుడు ఇవ్వడం జరిగింది రచయిత పరిచయం హైదరాబాద్లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొరివి కృష్ణస్వామి ముదిరాజు కృష్ణస్వామి ముదిరాజు కృష్ణస్వామి ముదిరాజు ఈయన రచయిత గురించి రాయమన్నప్పుడు మనము కృష్ణస్వామి ముదిరాజు గురించి రాయాలి ఈయన గురించి చెప్పుకోవడం చూడండి హైదరాబాద్లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొరి కృష్ణస్వామి ముదిరాజు హైదరాబాద్లో సామాజిక రాజకీయ సమాజంలో జరిగే రాజకీయానికి సంబంధించిన ఉద్యమాలు చాలా జరిగినాయి ఆ ఉద్యమాల్లో ఈయన కూడా పాల్గొనడం జరిగింది ఆయన ఎవరు అంటే కృష్ణస్వామి ముదిరాజు ఈయన స్వాతంత్ర సమర యోధుడుగా రచయితగా జర్నలిస్టుగా విద్యా సంస్థల స్థాపకుడుగా విద్యావేత్తగా హైదరాబాద్ మేయర్గా ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్నలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి చూడండి ఒక్కదాంట్లోనే ఒక రంగంలోనే అభివృద్ధి సాధించడం అనేది కష్టమైనటువంటిది ఎన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందో చూడండి స్వాతంత్ర సమర యోధుడుగా స్వతంత్రం జరిగిన దాంట్లో సమర యోధుడుగా కూడా పనిచేసాడు రచయితగా జర్నలిస్టుగా విద్యా సంస్థల స్థాపకుడిగా ఎన్నో విద్యా సంస్థలు స్థాపించాడు విద్యావేత్తగా అంటే విద్యావేత్తగా కూడా పనిచేసాడు హైదరాబాద్ మేయర్గా ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా ఆంధ్ర మహాసభ జరిగింది దాన్ని నిర్వహించేవాడుగా కూడా ఈయన ఉండడం జరిగింది బహుజన సమాజ సంస్కర్తగా కూడా సమాజంలో ఏమైనా బాగోలేకపోతే దాన్ని బాగుపరచడానికి పాల్గొనడం కూడా జరిగింది సమాజ సంస్కర్తగా ప్రజల మన్నలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజలలో మనసులలో ఉండిపోయింది బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక రంగాల్లో ప్రజ్ఞ ఉంటే వాళ్ళని బహుముఖ ప్రజ్ఞాశాలి అనుకుంటారు 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు 1957లోనే హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి నగర మేయర్గా ఎన్నికైండు అప్పుడు ఏం చేసినంటే ఈ నగరం అభివృద్ధి సాధించాలంటే ఎట్లా ఉండాలి అనేది ఒక 30 ఏళ్ల తర్వాత ఏ విధంగా ఉండాలనేది అనుకొని ఒక ప్లాన్ తయారు చేసిందనమాట ఈ విధంగా చేస్తే హైదరాబాద్ చాలా బాగుపడుతుంది అనేది ఒక ప్లాన్ తయారు చేసి పెట్టినట్టు ఇవ్వరు కృష్ణస్వామి ముదిరాజు గారు 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు అంటే మార్గాన్ని చూపినవాడు దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడుగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలను రచించాడు ఇంకా దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రిక వచ్చింది వారానికి ఒకసారి వచ్చేదనమాట ఆంగ్ల వారపత్రిక అనేది దాన్ని కూడా స్థాపించాడు మళ్ళీ సంపాదకుడు అంటే స్థాపించి నిర్వహించేవాడు సంపాదకుడుగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలు మళ్ళీ అందులో కూడా ఈయన వ్యాసాలు రచించడము జరిగింది హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి అయితే మనం ఏదైనా హైదరాబాద్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఈయన రాసిన వ్యాసాలతో హైదరాబాద్ ముందు ఏ విధంగా ఎట్లా ఉండేది అక్కడ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి మనకి ఏదైనా కావాలంటే ఆధారం ఏంటిది అంటే కృష్ణస్వామి ముదిరాజు రచించినవి మనం ఆధారాలుగా తీసుకోవచ్చు అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి విక్టోరియన్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు చూడండి హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రంగా అంటే తర్వాత ఒక 30 ఏళ్ళ తర్వాత ఏ విధంగా ఉంటుంది ఈ ప్లాన్ కరెక్ట్గా సెట్ అయితే అనేది
ఒక ఛాయాచిత్రాన్ని కూడా గీసి పెట్టింది. 1000 పేజీల్లో బంధించి దాని పేరు రాసింది ఏంటంటే విక్టోరియన్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు. చరిత్రకు సంబంధించేది ఈయనని మనం తీసుకోవచ్చు. తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. నెక్స్ట్ ఈయన కృష్ణస్వామి ముదిరాజు, మళ్ళీ భాగ్యరెడ్డి వర్మ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట, ఇద్దరు స్నేహితులు. ఈ మిత్రుడు తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. అందుకోసమే ఈయన భాగ్యరెడ్డి వర్మ కోసము రాయడం జరిగింది. ఆయన గురించి వ్యాసం రాసింది ఎందుకు అంటే ఫ్రెండ్ కాబట్టి, ఫ్రెండ్ స్నేహితులు కాబట్టి. ఏమైందంటే ఇద్దరు ఒక ఎక్కడ అక్కడెక్కడ కలుసుకునేవాళ్ళు. అందుకోసం ఈయన యొక్క చరిత్ర, ఈయన యొక్క జీవిత చరిత్ర రాయడానికి వాళ్ళ కొడుకుకి, ఆయన కొడుకేమో కొడుకు కాబట్టి రాయగలిగాడు, ఫ్రెండ్ కాబట్టి ఆయన గురించి తెలుసు కాబట్టి వ్యాసం రాయడము జరిగింది. దళితుల అభ్యున్నత కోసం కృషి చేశాడు భాగ్యరెడ్డి వర్మ, దళితుల కోసం చేసింది కృష్ణస్వామి ముద్దరాజు కూడా. దళితుల కోసము అభివృద్ధి కోసం ఈయన కూడా కృషి చేయడం జరిగింది. 1948లో ఉర్దూలో హైదరాబాద్కి తీసాల సియాసి అది జియర్ది పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. 1947లో ఈయన ఉర్దూలో ఒక గ్రంథం రచించింది. దాని పేరు హైదరాబాద్కి తీసాల సియాసి. ఈ గ్రంథం రచించడం జరిగింది. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్లానర్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. రాజకీయోద్యమాలపై గ్రంథం రచించడం భారత ప్రభుత్వము చేతి భారత ప్రభుత్వము భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ఈయనను ఒక సభ్యుడిగా కూడా నియమించడము జరిగింది, నియమితుడు కావడము జరిగింది. ఇది రచయిత పరిచయం. నెక్స్ట్ ప్రవేశిక. ప్రవేశిక ఇందులో 3 లెసన్లకు మనం ప్రవేశిద్దాము. అందులో ఏమి చెప్పబడింది భాగ్యరెడ్డి వర్మ గురించి, కృష్ణస్వామి ముదిరాజు రచించిన భాగ్యరెడ్డి వర్మ గురించి వ్యాసము చూడండి. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక సచ్చత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టిన పనులకు కెల్లా మరుపురాని దేవదాసి, మొల్రి, వేష సాంప్రదాయాలను అడ్డుకోవడం, ఆడామగ పిల్లల్ని దేవునికి వదిలివేయడానికి తీవ్రంగా నిరసించాడు, తాగుడును మానిపించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా దారి చేసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా. ఏమంటున్నట్టే ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. ఇప్పుడు మనకు ఎవరి గురించి చెప్తున్నారు, భాగ్యరెడ్డి వర్మ గురించి చెప్తున్నారు. అదే అనమాట ఆయన అంటే మనం ఎవరనుకోవాలి, భాగ్యరెడ్డి వర్మ. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు, చాలా సభలు నిర్వహించడం జరిగింది. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి సమాజంలో సామాజిక స్వచ్ఛత ఏ విధంగా అందరూ ఏ విధంగా బాగుపడాలి, అభివృద్ధి ఏ విధంగా సాధించాలి అనేది చెప్పడం జరిగింది. తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఈ దళితుల గురించి రాయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకే తాటిపై ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండేటట్టుగా ఈయన నడపగలిగిండు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరుపు రాని దేవదాసి, ముల్రి, వేష సాంప్రదాయాన్ని అడ్డుకోవడం, ఆడామగ పిల్లల్ని దేవునికి వదిలివేయడానికి తీవ్రంగా నిరసించాడు. ఈయన కొన్ని కార్యక్రమాలను చేపట్టిండు, కొన్ని నిరసించే వద్దని చెప్పడము జరిగింది. అందులో ఆడమగ పిల్లల్ని దేవునికి వదిలివేయ అప్పుడు మగ పిల్లల్ని ఆడపిల్లల్ని దేవునికి వదిలివేసి దేవాలయంలో ఉంచేవారు అనమాట. అటువంటి వ్యవస్థను మళ్ళీ వేష సంప్రదాయాలు కూడా ఉండేది 1950 ఆ కాలంలో. అటువంటి వేష సంప్రదాయాలు కూడా అది మంచి పద్ధతి కాదని చెప్పడము జరిగింది. తాగుడును మానిపించాడు, తాగడం అనేది కూడా మానిపించాడు. తాగడం అనేది మంచిది కాదు, ఇది ఒక వ్యసనము, దీనివల్ల చాలామంది తన కుటుంబాలు చెడిపోతూ ఉంటాయని చెప్పడము జరిగింది. ఈ విధంగా సామాజిక బాధ్యత నెరవేర్చడానికి తన జీవితాన్నంతా దారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. చాలా ఇంతకుముందే చెప్పుకున్నాము, ఎవరైనా స్వార్థము తమ గురించి ఆలోచించుకునే వాళ్ళే ఉంటారు, కానీ ఇతరుల గురించి ఆలోచించుకునే వాళ్ళు ఉండరు. అట్లా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, తక్కువగా ఉంటారు. అందులో భాగ్యరెడ్డి వర్మ ఒకరు. అదే చెప్తున్నాడు, సామాజిక బాధ్యత నెరవేర్చడానికి తన జీవితాన్నంత దారం పోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. తన జీవితం మొత్తం ఇతరుల కోసమే, సమాజం కోసము, దేశం కోసము, రాష్ట్రం కోసము ఆలోచించే వాళ్ళు తన జీవితం మొత్తం త్యాగం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా. అయితే కొందరే ఉంటారు, ఆ కొందరిలో ముందు వరుసలో కొందరు అంటే ముందుగా ఇప్పుడు అంబేద్కర్ గురించి మనం దళితుల గురించి అనగానే నిమ్న జాతి వర్గానికి అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరైనా అంబేద్కరే గుర్తు వస్తాడు. అంటే
వరుస ముందు వరుసలో వచ్చేవాడు భాగ్యరెడ్డి వర్మ కూడా అని చెప్పడం జరిగింది. ఇది ప్రవేశిక వరకు. నెక్స్ట్ మన లెసన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే జూమ్ క్లాస్లో అడగండి. ధన్యవాదాలు.